హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాఖీభాయ్. రాకేష్ మాస్టర్ మరణం విషయంలో కొన్ని డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అవేంటో ఇప్పుడు చూద్దాం, ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటండి మీకున్న డౌట్స్ ఏంటి? ఎందుకు రాకేష్ మాస్టర్ గారి మరణం మిస్టరీ అని మీరు ఎందుకు అంటున్నారు? నాకు కూడా తెలియదు మేడం. నాకు కూడా యాక్చువల్గా నేను నిన్న మొన్న ఈ సావులనే మేము ఇదే ఉన్నాం. ఆయనకు అయ్యిందని చెప్పంగానే ఆలిట మాస్టర్ అన్న ఫోన్ చేశాడు. బషీరు ఫోన్ చేస్తే సడన్గా గాంధీ హాస్పిటల్ పోయినా. నేను పోయేవారికి లేట్గా తెలిసింది నాకు. ఆడికే పోయేవారికి ఆల్రెడీ చనిపోయారని చెప్పారు. బాడీని తీసుకొని బూరబండ సైట్ 3కి వచ్చేసిందంట. సరే హాస్పిటల్ చూద్దామని పోతే కాల్ అయ్యారు అసలు అని చెప్పి మళ్ళీ సైట్ 3కి వచ్చేవారికి బట్ట కట్టి పెట్టారు. ఆల్రెడీ బట్ట ఉంది అంటే ఇంకా తీయలే, బాక్స్లో నుంచి బయట పెట్టలేదన్నమాట. బట్ట ఉంది, అంత ఉంది. చూసేవారికి అసలు చూసేదాకా నాకు ఇంకా కాదా నిజమా అనే డౌట్. ఎందుకంటే రోజు కూర్చొని మందాగేవాళ్ళం, తినేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, వీడియోలు చేసేవాళ్ళం, అన్నీ బాగుండేది. అంత క్లోజ్ మనిషి సడన్గా చచ్చిపోయినంటే డౌట్. అందరికి అప్పటికే నాకు ఫోన్లు వచ్చేస్తున్నాయి, నిజమో కాదా నాకు తెలుసుకోవడానికి టైం పడుతుంది రాగురని చెప్పి పోయి చూసేవారికే ఆడ ఉన్న వాళ్ళు అందరు ఎవ్వరు లేరు. అంత అప్పుడప్పుడే నాకు తెలిసిన వాళ్ళు వచ్చిర్రు, ఒక నలుగురు ఐదురు ఉన్నారు. ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు ముగ్గురు ఆడు ఉంటారు ఎప్పుడు ఏం ఎప్పుడన్నా పోతే కూడా ఆడ కూర్చొని మందాగేటోళ్ళు వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పారు చూసేవారికి కళ్ళు కూడా అట్లా తెరిచే ఉన్నాయి. ఇంకా అట్లా తెరుచున్నాయి, అంతే జస్ట్ ఇట్లా తెరుచున్నాయి. చూసేవారికి షాక్, మనిషి మొత్తం ఇట్లా అయిపోయాడు. ఈ మధ్య నేను టచ్లో లేను, ఫోన్లో కాంటాక్ట్లు ఉన్నా, జబర్దస్త్లో చేసుకుంటున్నా నేను. ఈ మధ్య జబర్దస్త్లో వేయడం వల్ల ఆయన టచ్లో లేను. చూసేవారికి చనిపోయాడు. ఓకే, ఇక అందరికి చెప్పినారే నిజమే చచ్చిపోయాడు, వచ్చేయరు అందరు, ఎవరెవరు ఉన్నారు అందరు వచ్చేయరు అని చెప్పి చెప్పిన. అప్పటికే మీడియా ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, అల్లీలు వస్తారు, వాళ్ళకు కూడా చెప్పిన, రాకేష్ మాస్టర్ని అభిమానించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరు రండి, వచ్చి చూడండి కావాలంటే నిజమే అని చెప్పి. అంతా బాగుంది, ఓకే, మీడియా ఛానల్స్ వస్తారు, చేస్తారు, కవర్ చేస్తారు, మేము కూడా స్పీచ్లు ఇచ్చినాం, అయిపోయింది, సావు అయిపోయింది అన్న. నిన్న సావు మొత్తం రాత్రి, మొన్న రాత్రి వరకు ఉన్నాము, నిన్న మళ్ళీ సావులో కూడా ఉన్నాం. సావు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాం, ఇలా నిద్ర లేదు ఏం లేదు, ఇక పడుకున్నాం. ఇవాళ మధ్యాహ్నం నేను ఆలేట్ ఆశ్రమం అని కలిసిన అనమాట. నిన్న కూడా కలిసినాం, సావులో కలిసినాము. ఎందుకంటే ఇట్లా అయిపోయింది, ఇట్లా చేసిండు సడన్ నువ్వు, నీ దగ్గర ఉన్నా బాగుండేది, అనవసరంగా ఆంధ్రాకు పంపించినావు, పంపించకపోయినా బాగుండేది, తిట్టినే పెడితే అయిపోయేది కదా అంటే, తమ్ముడు అవుతాడా, మనం చెప్తింటాడా, మనిషినే మనిషేనా, నీకు తెలియదే ఉంది, ఎవరు మాటినాడు, పోతానాడు, సరే పోతమ్ముడు మంచిగా జాగ్రత్త ఉండా అని చెప్పిన. అంతే తప్ప ఇక నాకు ఏం చేయలే. వచ్చినాక కూడా మంచిగానే ఉన్నాడు, రాత్రి కూడా మాట్లాడాడంట. ఓకే, శనివారం రాత్రి పోయి చూసిండంట, తమ్ముడు అన్నం తిన్నామంటే తిన్నా అని చెప్పిండట, తిన్నా అని చెప్పినట్టు. వాకింగ్ చేస్తాడు ఆ మనిషి, ఒక దగ్గర నిలబడే మనిషి కాదనమాట, తిరుగుతూనే ఉంటాడు, ఒక దగ్గర కూర్చోడు, మంద అవుతున్నా తిరుగుతూనే ఉంటాడు, మాట్లాడుతున్నా తిరుగుతూనే ఉంటాడు, మమ్మల్ని కూర్చోమంటాడు ఆయన తిరుగుతాడు. అట్లాంటి మనిషి బాగానే ఉన్నాడు, తిరుగుతాడు. సరే తమ్ముడు పొద్దుగాల వస్తా అని చెప్పి వచ్చేసిండట. ఏం మంచిగా ఉండంట, బట్టలు గిట్టలు వేసుకొని షార్ట్ ఉందంట, బనేను ఇట్లా ఏం లేదంట. అన్న తలుపు పెట్టి పోకు, తలుపు తీసి పొమ్మన్నాడు అంట. సరే తమ్ముడు ఎప్పుడు రెగ్యులర్గా అట్నే ఉంటుంది కానీ వెళ్ళిపోయింది. పొద్దుగాల వచ్చి చూసేవారికి కొట్టుమిట్లు ఆడుతున్నాడంట, ఇక నోట్లకి వెళ్ళి బ్లడ్ కారుతుందంట, మూతి వలిగిందంట, ఇక మూతిలో నుంచి రక్తం వస్తుందంట, కడుపులో నొప్పి అని చెప్పి కడుపు నొప్పి బాధపడుతున్నాడంట. మరి ఎట్లన్నా మరి ఏమన్నా అంతా బాగానే ఉందా లేదా మరి ఏమైంది అని అంటే, బాగానే అంతా అయిన తమ్ముడు అంతా అయిపోయింది, ఏం చేద్దాం ఇక గదే తాగి తాగే ఉంటుంది, గదే ఉంటుంది అన్నాడు. ఇవాళ మధ్యాహ్నం కలిసినప్పుడు నేను అడిగిన మళ్ళా, అన్న ఏందన్నా నిజంగా చెప్పు, అసలు ఏ మనిషి అయినా కూడా ఎంత తాగినా ఏం చేసినా నొప్పి వస్తుంది, ఫస్ట్ నొప్పి వస్తుంది, రెండు మూడు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. కానీ రక్తం కాక్కుండా ఏందన్నా నాకు అర్థమవుతలేదు, రక్తం కాక్కుండా ఏంది, అసలు ఏం జరిగింటుంది అనుకుంటున్నావు, నీకేమైనా డౌట్ ఉందా? నాకైతే డౌట్ కనబడుతుంది, ఒకటేసారి అయితే చావడు ఏ మనిషి కూడా. ఆయన ఇప్పటికి 3 సార్లు మృత్యుంజయుడు అయ్యాడు, 3 సార్లు సావు బతుకులో పోయి మళ్ళీ వచ్చాడు. అట్లాంటిది అట్లెట్లా సడన్గా చేస్తాడన్నా నాకు డౌట్ ఉంది ఏదో అని అంటే, అవును తమ్ముడు నువ్వు అంటుంటే కూడా నాకు డౌట్ వస్తుంది. ఆడు చూస్తే 2 బీర్లు కనబడ్డాయి తమ్ముడు నాకు పొద్దుగాల, నేను చూసిన అవి ఓ భూమి భూ ఆయనకు అన్ని ఇంక వస్తలేదు, భూమ్ భూమ్ బీర్లు అని 2 ఉన్నాయి తమ్ముడు, అవి నేను చూడలే 2-3 రోజుల నుంచి పోతున్నా కానీ నాకు ఎప్పుడు కనవల్లే, అక్కడ 2 బీర్లు కనబడ్డాయి తమ్ముడు అన్నాడు. బీర్లు కనబడ్డాడు ఏందన్నా, నేను అన్న తాగాడు కదా ఆయన బీర్లు తాగాడు, ఆయన మనిషి అవుతుంది అంటే అదే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్తుంటే వీరిలో ఒకటి కనబడ్డాయి, ఇంకోటి సెల్ ఫోన్ కనవాళ్ళే అంటే, నేను మొన్ననే అడిగిన, ఇంటి వాళ్ళు అడిగారు అనమాట, మిస్సెస్ వాళ్ళ పాప వాళ్ళు అడిగారు సెల్ ఫోన్ ఎక్కడుంది, డాడీది మాస్టర్ది ఎక్కడ లేదు కనబడతలే అంటే, నేను మొన్న ఫోన్ చేసిన ఆల్రెడీ అక్కడ అన్న దగ్గర ఒక ఆమె లేడీ ఉంటుంది, ఆమె ఎత్తిండి, ఎత్తి అమ్మ అన్న ఫోన్ అంతా మీ దగ్గర ఉందా మరి ఏమైందని అడిగితే, లేదు తమ్ముడు నేనైతే అంత చూసుకోలేదు, ఆయన పాస్ పోసేసిండు బెడ్ మీదనే, అంత వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, మేము ముట్టుకోలేకపోయినాం, అంత కంపు వాసన ఉంది,
మేము చూడలే జేబులో అవంతా చూడలేదు, మేము డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుని వచ్చేసినాం అన్నారు. సరే వీళ్ళు పోయి చూస్తారు కదా అంతా అయిపోయినాక చూద్దాంలే, ఇప్పుడు ఫోన్ విషయం ఏముందిలే అని అనుకున్నాం మేము. ఆ ఫోన్ ఒకటి లేదు, అక్కడ చిన్న చిన్న వస్తువులైన వాడేటివి ఇంకోటి లేవంట, ఆ రెండు బూమ్ బూమ్ బీర్లు ఒకటి, మూతి మీద దెబ్బ తాకిందంట. పట్టించుకోలే ఆయన. ఇప్పుడు అంటుంటే ఆయనకు డౌట్ వస్తుంది, నిజమే తమ్ముడు, ఆడ జంగల్ అది ఇల్లు, ఎవ్వరుండరు ఆయన దగ్గర, ఎవరు నుంచుకోనుడు ఎవరు ఎవ్వరు ఉండరంట, ఒక్కడే ఉంటాడంట. మళ్ళీ ఎవరైనా దొంగతనంకి వచ్చిరా, దొంగతనంకి వచ్చి ఆ సెల్ ఫోన్ గుంజుకుపోయే టైంలో మనోడు ఏమన్నా లాక్కొని అట్లా ఏమన్నా చేస్తే కొట్టి కడుపులో కొట్టి గుంజుకొని పోయిరా మూతి మీద ఇట్లా గుద్ది. లేకపోతే మొన్న ఆల్రెడీ ఆంధ్రాలో అటాక్ చేసిరు, ఓకే వీడియోలు కూడా ఉన్నాయి, ఆంధ్రాలో అటాక్ చేసిరు, ఆ వీడియోలు కూడా దాంట్లో పెట్టిండు. సునీత్ మీదకి వచ్చింది అది, యాక్చువల్గా సునీత్ కోసం అని చెప్పి అన్నట్టు తెలిసింది నాకు, రాకేష్ మాస్టర్ కోసం అని తెలియదు. సునీత్ ఎవరినో తింటే మెగా ఫ్యామిలీని తిడితే ఆయన మీద అటాక్ చేయడానికి వచ్చారు, స్వాతి నాయన్ వీళ్ళు ఆలన్ వీళ్ళు అని చెప్పి లోకడోలు తాగొచ్చి బాగా అది చేసారు తమ్ముడు, కానీ నేను భయపట్టించేసిన వెళ్ళిపోయారు, సారీ కూడా చెప్పారు అన్నాడు. నిన్నేమని అన్నారా అంటే ఏమనలే అన్న అన్నారు. ఏమనలే తమ్ముడు అన్నాడు. ఓకే సరే అయిపోయింది. కానీ ఆ రోజు ఒకవేళ అక్కడ ఆడేమన్నా చేస్తే వాళ్ళ మీద వస్తుంది, వాళ్ళే కొట్టిరని తెలుస్తుంది అని వీడికేమన్నా పగ పెట్టుకొని వచ్చి వీడికి వచ్చిన తర్వాత అంటే ఈయన ఏంటంటే మంద ఆపిస్తా అంటే ఎవరినైనా రమ్మంటాడు, ఎవరు ఏందేం అడగడు, ఇంటర్వ్యూ ఒకటి మందు ఒకటి పైసలు ఒకటి అంటే రమ్మంటాడు. ఇది జరిగింది మనకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అట్లా ఏమైనా నైట్ పుట్ ఏమైనా ఫోన్ చేసి ఆలేట్ ఆశ్రమం వచ్చిపోయిన తర్వాత నైట్ ఎవరన్నా ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికో ఇంటర్వ్యూకో లేకపోతే మంద అవుదామని ఇట్లా వచ్చి ఏమన్నా గొడవ ఇట్లా జరిగి, ఎందుకంటే ఈయన నోట్ల మాట ఆగదు, తిట్టేస్తాడు అంటే ఎవడు తన మన ఏముండదు అనమాట, నోటికి ఎంత వస్తే అంటే అత్తాపూర్ బత్తాపూర్ లమ్డికే అవో తిడుతుంటాడు. అట్లా ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన వాళ్ళతో ఏమన్నా తిట్టి ఏమన్నా గొడవ గిట్లా జరిగి వాళ్ళు ఏమన్నా కొట్టి అక్కడ సేమ్ ఆనవాళ్ళు లేకుండా సెల్ ఫోన్ గిల్ ఫోన్ తీసుకొని పోయి ఉండాలి ఒకటి, రెండు దొంగతనం ఒకటన్నా జరగడానికి అయినా ఒకటి ఉండాలా. నాకెందుకు డౌట్ వస్తుందంటే ఆలేట్ ఆశ్రమం అన్న మళ్ళీ ఇంకోటి ఏం చెప్పిండంటే హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నోట్లో ఇది యాసిడ్ కేసు, ఇది యాసిడ్ కేసు, మేము సూసైడ్ కేసు మేము తీసుకోమన్నారంట ఫస్ట్. అరే యాసిడ్ ఎట్లా అన్న, మరి యాసిడ్ ఎందుకు, యాసిడ్ ఇట్లా తాగిపించిరా ఏమన్నా కొడుకులో ఏమన్నా అంటే లేదు తమ్ముడు నాకు కూడా మళ్ళా డాక్టర్ని బదిలైనా చూడమని చెప్తే చూసిరు, చూసిన తర్వాత లివర్ ఫెయిల్ అయ్యి లివర్ పలిగి రక్తం బయటకు వస్తుంది అని చెప్పిరు అని అన్నాడు అని అన్నాడు. సరే మరి అంతా బాగుంది, మరి ఈ మూత ఎందుకు పలిగింటుంది అన్న, ఏమన్నా కింద గిట్లా పడి ఉంటాడా అంటే లేదు బెడ్ మీదనే ఉన్నాడు, అసలు లేవడానికి కూడా వస్తలేదు ఆయనకన్నా. సో దీన్ని అంతా బట్టి నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆంధ్రాలో ఎవరన్నా మిస్ అయ్యి చేసుకొని అంటే అక్కడ ఈయన కొడితే బాగుండదు మళ్ళీ మన మీదకి వస్తాయని చెప్పి ఇక్కడ పని కట్టుకొని వీడియో తీయడానికో ఇంటర్వ్యూ కానీ వచ్చి కావాలని గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈయన్నే నేను 10 సార్లు కాపాడినా, ఎందుకు కాపాడినా కూడా మీకు తెలుసు, లాస్ట్ టైం యాదవులను తిట్టిండు, ఏది శ్రీకృష్ణుని తిట్టినప్పుడు ఇంటి మీదకి వచ్చారు అటాక్ చేసారు, అప్పుడు లక్ష్మం ఉంది ఇంట్లో కత్తులు పట్టుకొని వచ్చారు, పెద్ద పెద్ద గొడవలు అయినాయి అవి. అప్పుడు వాళ్ళ యాదవులు వచ్చిరా వేరే వాళ్ళు వచ్చిరా తెలియదు, నాకు ఏమన్నా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ పోవాలి తమ్ముడు అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరు లక్ష్మమ్మని ఈయన తీసుకొని పోయినప్పుడు అట్లా ఆయన మీద ఎప్పుడు అటాకులు జరుగుతూనే ఉంటాయి. ఈడంటే మేము దగ్గర ఉండే ఎవరొకరు ఉండే కాపాడడానికి ఉండే, ఆడ జంగాలి అది, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, ఎవరైనా అరిషి కొట్టినా కూడా ఎవరు తెలియదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే డౌట్ ఒకటి ఏంటంటే దొంగలు అయితే సెల్ ఫోన్ తీసుకుపోయారు కొట్టారనుకోవచ్చు, అది కాకుండా నాకు ఆంధ్ర నుంచి బూమ్ బూమ్ బీర్లని అక్కడ 2 కనబడ్డాయి అని అన్నాడు ఆలేట్ ఆశ్రమం. అవి ఏమన్నా అక్కడ నుంచి వచ్చి వాళ్ళు మందు తాగడానికి వచ్చి తాగి మాస్టర్ని కొట్టి చంపింటారు, అంటే చంపడంటే ఆడ చంపలే ఉన్నాడు బతికితోనూ, కానీ కడుపులో గట్టిగానే కొట్టుండాలి లేకపోతే కింద పడేసి కడుపులన్నా తొక్కుండాలి మూతి మీద కొట్టుండాలి. అది లోపడేమన్నా ఆయనకి, ఎందుకంటే ఆల్రెడీ కోసిరు ఒకసారి కోసిరు సచ్చిటోడు బతికిండు, సర్జరీ అయింది, ఆడేమన్నా పలిగి లోపడ లివర్ ఇట్లా పలిగి నోట్ల నుంచి రక్తం కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మేడం, ఆయన నిజంగా సహజ మరణం అయితేనేమో మేమందరం హ్యాపీ, నిజంగా ఈయన ఎవరన్నా ఆయనని కావాలని వాంటెడ్గా ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా చెప్తున్నా నేను, ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా ఏ డైరెక్టర్ ఎవడైనా కానీ నిజంగా ఈయన ఆయనని పగబట్టి కావాలని చంపితే ఇయ్యాలి, కాకపోయినా రేపు తెలుస్తుంది, తెలిసిపోతుంది, కెమెరాలు లేకపోవచ్చాడ, కానీ రాకేష్ మాస్టర్కి 1000 మంది 1,00,000 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు ఏదన్నా కూడా నిజం దాగదు మేడం, ఎప్పుడు కూడా వీడు పోయి ఇంకోంతో చెప్తాడు, ఇంకోంతో చెప్తాడు, ఇంకోంతో చెప్తాడు, అది ఎట్లా చిలికి చిలికి కొంచెం పెద్దగా అవుతుంది, అందరికి తెలుస్తుంది, తెలిసినప్పుడు మాత్రం ఆ విషయం బయటకు వస్తుంది.
వాళ్ళకి మాత్రం గట్టిగా వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను మేడం. నేను మీతో చెప్పడానికి, ఎందుకంటే ఈ విషయం నేను ఎప్పుడు ఏ మీడియా ఛానల్ కూడా చెప్పలే, ఎవరితో కూడా మాట్లాడలే, ఎందుకంటే అంత నేను ఆయన అంత బాగా క్లోజ్ కాబట్టి మేము ఆనే ఉండిపోయినాం. ఎక్కువ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు ఏవి కూడా నేను ఇవ్వను కూడా ఏనని చెప్పినా వద్దని కూడా చెప్పినా నేను. కానీ ఈ విషయం మాత్రం షేర్ చేసుకోవాలనిపించి మీతో చెప్తున్నా. అది ఈయన నిజంగా ఈయన ఎవరైనా చేసింటే గానా ఇవ్వాలి, కాకపోతే రేపు బయట పడతారు, వాళ్ళకి మాత్రం గట్టిగా వార్నింగ్ ఇద్దామని మీ ముందుకు వచ్చిన నేను. నిజంగా ఈయన అట్లాగైనా చేసి ఉంటే ఏ రోజైనా తెలుస్తుంది, తెలిస్తే మాత్రం మేడం వాళ్ళని కొట్టి చంపేస్తాం మేడం, సమస్యనే లేదు. ఎందుకంటే తిట్టిండొచ్చు, మస్తు మందిని తిట్టిండు, హీరోలను తిట్టిండు, ప్రొడ్యూసర్లను తిట్టిండు, హీరోయిన్లను తిట్టిండు, సినిమా ఇండస్ట్రీ అంతా తిట్టిండు, మాకు తెలుసు అది. ఎందుకంటే ఆయన కడుపులమంట కక్కిండు, తిట్టిండు, ఏదో చేసిండు సినిమా ఇండస్ట్రీకి దూరమైన అని చెప్పి. ఎవ్వరు కూడా అంత సీరియస్ తీసుకోలే. పెద్ద ఆయన చిరంజీవిని కానీ మా మోహన్ బాబు గారు కానీ ఎంతోమందిని, బాలకృష్ణ గారిని కూడా తిట్టిండు, వాళ్ళంతా వదిలేసారు. వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడో ఒక చిన్న ఏమన్నా పిలిపిస్తే మొత్తం వచ్చి ఫ్యాన్స్ వచ్చి చంపేసి పోయేటోళ్ళు. అట్లాంటిది వాళ్ళే రియాక్ట్ కావాలి, ఎందుకంటే పిచ్చోళ్ళే తాగితే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, మెంటల్గా డిసప్పాయింట్ ఉన్నాడని చెప్పి వదిలేసారు. కానీ వీళ్ళు నిజంగా ఈయన ఇట్లా ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వచ్చి ఆయనని రెచ్చగొట్టి ఆయనని ఒకవేళ, ఎందుకంటే తాగితే ఆయన మనిషి కాదు, ఒక మృగంలాగా ఉంటాడు అనమాట, ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియదు. అట్లా ఏమైనా చేసి రెచ్చగొట్టి వాళ్ళతో ఏమైనా గొడవ పడి ఆయనను కొట్టి చంపితే మాత్రం తెలుస్తుంది, ఇవాళ కాకపోయినా రేపు తెలుస్తుంది. వదిలేదే లేదు మేడం వాళ్ళని అసలు. మరి ఇలాంటి డౌట్ ఏమైనా ఉన్నప్పుడు మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం? పాపకు డౌట్ వచ్చింది మేడం ఆల్రెడీ, రాకేష్ మాస్టర్ వల్ల పాపకు డౌట్ వచ్చింది, మా డాడీ సహజ మరణం కాదు, ఏదో జరిగింటది, నార్మల్గా చనిపోయే మనిషి కాదు, రిషికకు అని కూడా అన్నదంట. ఆల్రెడీ నేను ఏదో ఛానల్లో కూడా చూసిన, తెలియదులే చిన్నపిల్ల ఆయన తాగేది నాకు తెలుసు కదా, పొద్దుగాల 6 గంటలకు మొదలు పెడితే మళ్ళీ 6 గంటల వరకు కంటిన్యూ బాటిల్ గ్లాస్ ఎమ్మన్నే ఉంటుంది, పక్కల చేతులు ఉంటుంది. ఇక మాకు ఆల్రెడీ డాక్టర్ నేను 2-3 సార్లు మణికొండలో చూపించిన, ఇక్కడ వసంత హార్డ్వేర్ కృష్ణాల వసంత హార్డ్వేర్ బ్లడ్ టెస్టింగ్ కూడా ఉంటుంది, అక్కడ ఎవ్రీ మంత్ టెస్ట్ కూడా చేయించుకుంటుండే, చెప్పారు చాలాసార్లు చెప్పింది డాక్టర్, నువ్వు కంటిన్యూ మందు అవుతే చనిపోతావు, దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు, జాయింటీస్ ఉన్నాయి నీకు, జాయింటీస్ నీకు అసలు తగ్గట్లేదు, తగ్గకముందే మళ్ళీ మంద అవుతున్నావు అన్నప్పుడు 1 నెల మాత్రం ఆపేటోడు, 1 నెల 10 రోజులు 20 రోజులు అట్లా ఆపేటోడు, మళ్ళీ ఎవరో ఇంటర్వ్యూ కోసం మళ్ళీ మందు బాటిల్ పట్టుకుని రాగానే మళ్ళీ స్టార్ట్ చేసేటోడు. అట్లా ఆయనకి ఎక్కువైపోయింది, మొత్తం అంతా ఎక్కువైపోయింది. మాకు అది డౌట్ ఉండే, జాయింటీస్ వచ్చేమని అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇట్లా నోట్లోకి వెళ్ళి బ్లడ్ గారుతుంది, ఇట్లా సెల్ ఫోన్ పోతుంది, ఒక సస్పెన్స్ లాగా జరుగుతుంది అని మాత్రం నాకు ఇవాళ ఆయన నేను మాట్లాడుకుంటే కానీ తప్ప తెలియదు అనమాట. ఎందుకంటే ఆయన నేను ఎంత క్లోజ్ అంటే మేడం మీరు చెప్తారు నంబరు, నాకు గుండు కొట్టించింది, నాకు గుండు కొట్టించేసి, తమ్ముడు నువ్వు సోషల్ మీడియాకి రావాలి, నువ్వు సినిమా యాక్టర్ అవుదామని చెప్పి చాలా రోజులు ట్రై చేస్తున్నావు, ఫైట్ మాస్టర్ నేను ఫైట్ మాస్టర్ మానేసి సినిమా యాక్టర్గా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా, ఉట్టి ఇయర్ తమ్ముడు ఇండస్ట్రీ నేను అంత ఈజీ గుర్తుపట్టదు, నువ్వు సోషల్ మీడియాలో ఫస్ట్ వెల్వెట్ కావాలని చెప్పి నాకు ఛానల్ పెట్టించేసి ఇంటర్వ్యూలు ఇచ్చి సోషల్ మీడియాలో నన్ను హైలైట్ చేసి, నువ్వు నార్మల్గా ఉంటే బాగుండట్లేదు, మనం ఇద్దరం అన్నదమ్ములాగా ఉంటాం, గుండు కొట్టన్నాడు. గుండు కొట్టంటా నేను గుండు కొట్టానన్న, గుండు కొడితే నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నేను లోకల్ లీడా, గలీజ్ ఉంటుంది, నీకైతే ఏముంది, నువ్వు ఎట్లానే ఉన్నా నడుస్తుంది, నీకు వదిలేట్లు అందరు నేను వదిలేసారు, నీకు ఎవరు లేరు, నాకు అట్లా కాదు, ఫ్యామిలీ ఉంది, గలీజ్ ఉంటుంది, లేదు లేదు మంచి వీడియోలు చేద్దాం మనము సోషల్కి, అంటే సమాజానికి సంబంధించిన వీడియోలు చేద్దాం, బాగా చేద్దాం అన్నాడు. సరే అన్నాడు, గుండు కొట్టించిండు, గుండు కొట్టుకున్నా, గుండు కొట్టుకున్న తర్వాత నాకు ఇట్లా సరిపోతలేదు, ఇంకేదో వెరైటీగా చేద్దాం మనం అంటే, నాకు టాటోస్ ఉంటాయి అన్నమాట నాకు అప్పటి నుంచే కొంచెం, ఈ టాటోస్ కావాలని అడిగిండు నన్ను. టాటోస్ కావాలని అడిగితే నేను నీకు ఎందుకు ఈ ముసలోని వీట్ అయి పొయ్యే కాలంలో నీకు టాటోస్ గీటోస్ నీకు అవసరమా, పిచ్చోను ఇవి పొడుస్తారు నీకు ఎంత నొప్పి ఉంటుంది తెలుసా, అంత ఈజీ కాదంటే లేదు నేను ఎంతైనా భరిస్తాను నొప్పి అన్నాడు. సరే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు లోబో, నాకు చిన్నప్పుడు క్లాస్మేట్, మౌలల్లా మేమిద్దరం పుట్టి పెరిగినాం, నేను ఆయన దగ్గర తీసుకుపోతాడు అని చెప్పి తీసుకుపోతే, మనోడు ఇక సెలబ్రిటీ దొరికితే ఎట్లుంటుంది కదా లోబో, దొరికిందే మోక అని చెప్పి చిచా నీకు ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఫ్రీగా అనే వరకు ఈయనకి ఇక పినాయిల్ అయినట్టు మొత్తం వేపించేసుకున్నాడు, బాడీ అంతా వేపించేసుకున్నాడు, వేయించుకొని మొత్తం ఇదంతా ఇంతింత లావు వాసినాయి, మొత్తం ఇంతింత లావు. నాకు అప్పుడే భయం అనిపించింది, అరే అనవసరంగా టాటోస్ కార్డు తీసుకొచ్చిన ఏమన్నా ఏమన్నా అయితే తలకాయ నొప్పి నాకు నా మీద వచ్చేటట్టు ఉంది కదా, ఎందుకు వేసినావు పోయి ఇంతగానం అని అంటే ఆయన వేపించమన్నాడు, నేను వేసినా అన్నాడు ఆయన. సరే అని చెప్పి వేయించిన అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ డ్రెస్సెస్ కొనిపించినాం మేము, కోటిలో 10,000 పెట్టి గ్లాసెస్, డ్రెస్సులు, కళ్ళద్దాలు అన్ని కొనుక్కొని వీడియోలు చేసినాం, చాలా వీడియోలు చేసినాము, నన్ను సోషల్ మీడియాలో చాలా వెల్వెట్ చేసిండు నన్ను. జబర్దస్త్కు కూడా వెళ్ళినాం మేమిద్దరం కలిసి, జబర్దస్త్లో కూడా మంచి లైఫ్ వచ్చింది. అట్లాంటి మనిషిని ఎట్లా చంపుతారు మేడం, అట్లా చంపొద్దు కదా. ఏమంటే ఆ దెబ్బలు ఏమని అంటే తెలిసిపోద్ది కదండి, కనిపించట్లేదు మీరు అన్నట్టు ఏమి లిప్ దగ్గర దెబ్బ నాకేం కనిపించలేదు మేడం. అంటే ఆయన చూసినప్పుడు, స్టార్టింగ్లో చూసినప్పుడు తుడుస్తారు కదా, అట్లా బ్లడ్ తుడిచినప్పుడు అన్నకు డౌట్ వచ్చింది,
మా రాలేటాశ్రమం డౌట్ వచ్చింది కానీ టెన్షన్లో ఆయనకు కొంచెం కళ్ళు కూడా కనబడుతుంది. ఇంటర్వ్యూ చేశాను ఆయన రాలేటాశ్రమాన్ని, ఆయన అక్కడ కూడా వీడియోలో అట్లా డౌట్ ఏమి చేయలేదు. నేను మాట్లాడిన తర్వాత ఆయనకు డౌట్ రేజ్ అవుతుంది. ఆయన కూడా నిజమే తమ్ముడు నాకు అనిపించింది కానీ నేను ఎవరితో షేర్ చేసుకోవాలి అంత ఆలోచన ఏడొస్తుంది నాకు. ఆడ చూస్తే వందల మంది పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, మనోడు ఈడ ఇట్లా అయ్యిండు, నాకు అంత ఆలోచన రాలే. కాకపోతే నువ్వు చెప్తుంటే మాత్రం డౌట్ వస్తుంది. రెండు బీర్లు కనబడ్డాయి అండ్ యాసిడ్ కేసు ఒకటి అన్నారు, ఇట్లా కొన్ని నాకు డౌట్స్ కనబడుతున్నాయి అని అన్నాడు. అందుకనే నేను ఈ విషయాన్ని సరే ఇట్లా కాదు, మనము జనాలకు తెలుస్తేనే కదా మేడం, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడతారే నేను రాకేష్ మాస్టర్ దగ్గర లాస్ట్ టైం పోయినా, అవునవును, నైట్ పోయినా, ఇట్లా అయ్యింది, మతం దాగిండు, ఏవో చిన్న ఇన్ఫర్మేషన్లు వెళ్తాయి. కాబట్టి జనాలకు తెలవాలి, వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి అట్లా ప్లాన్ చేసి వాళ్ళు ఏదైనా చేసిరేమో అని అనుకుంటున్నాం మేడం. మనం పోలీస్ కేసు కూడా పెడదామని మాట్లాడి, ఎందుకంటే రిషమ్మకు కూడా డౌట్ ఉంది, ఇటు మాకు ఆలేటాశ్రమానికి మాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. కాబట్టి ఒకసారి పోలీస్ కేట ఏదో పెట్టి బెటర్, ఏమైందో తెలిస్తే వాళ్ళు ఏదైనా చెప్తారు కదా పోలీస్ స్టేషన్ లో. పట్టుకుంటారు అందరు ఏమనుకుంటున్నారంటే మేడం ఆయన తాగుతాడు కాబట్టి అదే అనుకుంటున్నారు. కానీ ఇంకోటి కూడా ఈ మన ఆలేట ఆశ్రమం ఆయన కూడా రోజుకి 20 బీర్లు తాగారంట, అది కూడా నిజమేనా? విత్ మై హౌస్ అంటే మెన్షన్ హౌస్ ఆయన ఇంట్లుంటాయి, అందరు వైన్ షాప్ లో పెట్టుకుంటారు మెన్షన్ హౌస్ బాటిల్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మెన్షన్ హౌస్ 40-50 బాటిల్ ఆయన పక్కన ఉంటాయి, ఆయన ఇంట్లుంటాయి అన్నమాట. మెన్షన్ హౌస్ ఏ నా ఇల్లు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసారు, అది బాగా సక్సెస్ అయింది. టిక్ టాక్ వాళ్ళని తీసుకుపోయి బాగా పెట్టారు, వైరల్ అయిపోయినాయి వీడియోలు. ఆ వీడియోలు వైరల్ అయినాయి. ఆ వీడియోలు చూసి నేను కూడా అన్నా నువ్వు మళ్ళీ లేచినావు యూట్యూబ్లో, మళ్ళీ బాగుంది, మనం ఇద్దరం మళ్ళీ గుండు కొట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇదే టిక్ టాక్ బ్యాచ్ని తీసుకుపోయి ఒక 50 ఎకరాల మాట్లాడినా ఆడ మంచిగా వీడియోలు వీళ్ళందరితోనే వంట ఓర్పులు ఒక మొత్తం ఎంజాయ్ చేపిద్దామంటే సరే తమ్ముడు కూడా అన్నాడు. శనివారం రోజు కూడా మాట్లాడింది నా దగ్గర, ఆదివారం నువ్వురా అలెట్ ఆశ్రమానికి కూడా చెప్పిన, ముగ్గురం కూర్చొని మాట్లాడి ఎంత ఖర్చు వస్తుంది ఏంది అంతా నువ్వు పైసలు రెడీ చేసుకుంటే చేద్దామనంటే సరే అన్నా కూడా అని చెప్పిన నేను. ఓకే, నాకు మధ్యాహ్నం లోపు ఈ విషయం తెలిసింది అనమాట. అసలు వారం నుంచి ఏదో ఒంట్లో బాగలేదు ఏంటంటే చెప్తున్నారు, అంతకు నిజం కాదా? అంటే మామూలుగా డల్ ఉండడం తెలుసు కానీ ఇంత అవుతుందని ఆయనకు కూడా తెలియదంట. ఆలేట ఆశ్రమం అన్నకు ఆయనకు కూడా తెలియదంట, ఏదన్నా వెళ్తూ బాగాలేకపోతే పొద్దుగాల పోదాం తీబెట అన్నాడంట. ఎక్కువ అయితే రాత్రి తీసుకుపోదాము, నువ్వు నార్మల్గా నడుస్తున్నావు కదా పొద్దుగాల పోదామని అన్నాడంట. మాకు కూడా వచ్చేది కాదు మేడం, ఎందుకంటే ఈయన గెలవడానికి చాలామంది వస్తారు, ఇంటర్వ్యూలోకి వస్తుంటారు, మాట్లాడడానికి వస్తుంటారు. సీసీ కెమెరా పెట్టేది ఉండే ఉండేనంట, ఆల్రెడీ సీసీ కెమెరా ఉండేనంట, అది ఖరాబ్ అయిందంట. జంగల్లో ఎవడో రాయి తీసుకొని కొట్టుడు ఇది అయిందంట. అన్న మళ్ళీ ఏడన్నా ఉన్నాయి ఆ లైన్లో కానీ ఆ బస్సులు అంటే ఆడ కూడా ఏం లేవు తమ్ముడు అని అంటున్నాడు. అదే పోలీస్ స్టేషన్లో ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మేమంతా ఒకసారి పోతే తెలుస్తుంది అని అనుకుంటున్నాం మేడం. అంతకుముందు ఏంటంటే ఒకసారి ఆడియన్స్ కూడా తెలిస్తే వాళ్ళకు కూడా నోట్లో నుంచి ఒకరు బయటకు వచ్చేస్తుంది, హెల్ప్ అవుతుంది. అదే మా డౌట్ని మీకు జనాలకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో మీకోసం చేసుకున్నానండి. ఒకసారి అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. సరే, థ్యాంక్ యూ మ్యామ్.